అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన ఎనిమిదవ రోజు నైవేద్యం తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ముప్పావు కప్పు బియ్యము పావు కప్పు పెసరపప్పు మొత్తానికి ఒక్క కప్పు వస్తుందండి రెండు కలిపి ఒక కప్పు వేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి రెండుసార్లు చక్కగా కడిగి కడిగిన తర్వాత మనము ఒక కప్పు బియ్యము పప్పు కలిపి తీసుకున్నాం కదండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత అరగంట నానబెట్టుకోవాలి దీనిని పక్కన పెట్టేసుకుందాం అరగంట తరువాత ఇందులో తుంచినటువంటి రెండు యాలకులు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మనకు ఎంత చక్కగా ఆ పెసరపప్పు బియ్యము ఉడికిందో ఇలా కుక్కర్లో చేసుకోవడం వలన మనకి త్వరగా అయిపోతుంది ఇలా ఒక్కసారి కలిపి అందులో కాచినటువంటి పాలు అరకప్పు పోసుకోవాలి ఏ కప్పుతో మనము బియ్యము కొలత తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార లేదంటే ఒక్క కప్పు పంచదార అన్న వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు పంచదార వేసి చక్కగా పాలు పంచదార అది పొంగలి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుతున్నాను ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి లేదంటే పోతుంది చూడండి పంచదార కరిగి మనకి ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది కొంచెం ఇలాగా ఉంటే చల్లారిన తర్వాత మనకి గట్టి పడిపోతుంది ఇప్పుడే గట్టిగా ఉంటే మరీ చల్లగా అయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది అందువలన ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను ఆవు నేతిని వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని ఎండు ద్రాక్ష వేసి చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందు ఉడికించి సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొంగల్లో కలుపుకోవడమే అంతే ఎంతో సింపుల్గా చిటికీలో ఇలా దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైనటువంటి నైవేద్యం చక్కెర పొంగలి తయారీ విధానం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ